ఓం శ్రీ గురుభ్యో నమః. గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఉత్తరంలో గదులను కలుపుకోవచ్చా అనేటువంటి అంశం గురించి తెలుసుకున్నాము. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు కలిగేటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోయే కంటే ముందు మన గురువాస్తు వీక్షకులందరికీ కూడా భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. ఈ భోగి మీకు మీ కుటుంబంలో భోగభాగ్యాలను ఇవ్వాలని, అదేవిధంగా సంక్రాంతి సిరి సంపదలను ఇవ్వాలని, మీరు మీ కుటుంబం అందరితో కలిపి ఈ కనుమని కనుమిందుగా జరుపుకోవాలని కోరుకుంటూ టాపిక్లోకి వెళ్ళిపోదాము. అయితే ఉత్తరం గదులను కలుపుకోవచ్చా? చాలామంది జనరల్గా ఉత్తర భాగాలు కావచ్చు, తూర్పు భాగాలు కావచ్చు, మంచి మంచి ప్రదేశాలు అన్నటువంటి ఉద్దేశంతో ఖాళీ స్థలాలు కావచ్చు, గదులు కావచ్చు, కొంతమంది కలుపుకోవడం, కొంతమంది ఇళ్లను కూడా కొనుక్కుంటూ ఉంటారు వాళ్ళ ఇంటికి, తూర్పు భాగంలో ఇంటిని, ఉత్తర భాగంలో ఇంటిని. ఇటువంటివి చేసేటప్పుడు మనం జాగ్రత్తలు వహించకపోతే ఎటువంటి ప్రభావాలు ఉంటాయి? ఆల్రెడీ నేను ప్రీవియస్గా కూడా ఉత్తరంలో ఖాళీ స్థలం కలుపుకోవచ్చా అని చెప్పేటువంటి ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియోకి సంబంధించినటువంటి లింక్ నేను పైన కార్డ్స్లో కావచ్చు, వీడియో ఎండింగ్లో యానోటేషన్స్లో కావచ్చు ప్రొవైడ్ చేస్తాను. మీరు ఒకసారి అక్కడ నుంచి ఆ వీడియోని ఒకసారి చెక్ చేసుకోగలరు. టాపిక్లోకి వెళ్ళిపోతే ఇక్కడ ఇది వచ్చేసి ఒక వాటర్ ప్లాంట్. ఈ వాటర్ ప్లాంట్కి సంబంధించి మీకు ఇక్కడ ఒక షట్టర్ కనపడుతుంది. ఈ షట్టర్ వచ్చేసి మొదటి నుంచి ఉన్నటువంటి వాటర్ ప్లాంట్. అయితే యజమాని ఒక 2 సంవత్సరాల క్రితం 3 సంవత్సరాల క్రితం సుమారుగా ఏం చేశారు అని అంటే, ఇటువైపు మీకు కనిపిస్తున్నటువంటి ఈ గదిని, ఉత్తర భాగంలో ఉన్నటువంటి గదిని దీన్ని కలుపుకోవడం జరిగింది. ఇది మొత్తం వచ్చేసి మనకి తూర్పు ఫేసింగ్ ఉన్నటువంటి వాటర్ ప్లాంట్. అయితే కొత్తగా మళ్ళీ ఈ గది కలుపుకున్నటువంటి క్రమంలోనే ఇక్కడ ఒక రేకుల షెడ్ కూడా అతను తీసుకోవడం అనేది జరిగింది. అయితే మరి ఏమైంది ఏంటి అని చెప్పేసి మీరు అడగచ్చు. అడిగితే దానికి సంబంధించి నేను విజిటింగ్కి వెళ్ళిన తర్వాత ఇతనికి 2 అంశాలు చెప్పడం జరిగింది. ఓవరాల్గా విజిటింగ్ అయిపోయిన తర్వాత అన్ని విషయాలను పరిశీలించి 2 విషయాలు చెప్పడం జరిగింది. ఒకటి, మొదటిగా బిజినెస్ లాస్లో ఉంటుంది. అది ఎవరి ద్వారా లాస్లో ఉంటుంది అని అంటే, అది 2వ పాయింట్, అది ఎవరి ద్వారా లాస్లో ఉంటుంది అంటే పార్ట్నర్స్ కావచ్చు, చేసేటువంటి వ్యక్తుల వల్ల కావచ్చు, మీరు మోసపోవటము, తర్వాత డబ్బులు దొంగలించబడటము, ఇటువంటి అంశాలు కొన్ని కారణాల చేత మీరు నష్టపోవడం అనేది జరుగుతుంది అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. దానికి గల కారణాలు ఏంటి అని చెప్పేసి ఇక్కడ మనం ఒకసారి ప్రస్తావించుకుంటే, మొదటగా యజమానికి ఈ ఒక్క సింగిల్ షట్టర్ ఉన్నంత కాలం ఎక్సలెంట్గా బిజినెస్ ఉంది, మంచి పేరు ప్రతిష్టలు అంతా బాగుంది, తర్వాత బిజినెస్ ఇంప్రూవ్మెంట్ ఉంది, చాలా బాగుంది. అయితే అతను కొత్తగా చేసినటువంటి పనిలో చేసినటువంటి మిస్టేక్ ఏంటి అని అంటే, ఉత్తరం వైపు ఈ గదిని అనేది కలుపుకోవడం జరిగింది. మీరు అబ్జర్వ్ చేస్తే దక్షిణ భాగంలో ఉన్నటువంటి ఈ షట్టర్ వచ్చేసినటువంటి కన్స్ట్రక్షన్ ముందుకు ఉండి, ఉత్తరంలో ఉన్నటువంటి ఈ కన్స్ట్రక్షన్ వచ్చేసి వెనక్కి ఉండడం జరిగింది. ఇలా ఉన్నటువంటి క్రమంలో మనకి ఈశాన్యం కటింగ్ అనేది అవ్వడం జరిగింది. సుమారుగా మనకి ఒక 80% ఈ కన్స్ట్రక్షన్ నుండి ఒక 20% ఈ కన్స్ట్రక్షన్ అనేది మిస్ అయిపోవడం జరిగింది. ఈ కనెక్టివిటీ ఇవన్నీ తీసుకోవడం ద్వారా, ఈ రూమ్ నుంచి ఆ రూమ్కి కనెక్టివిటీ ఇవన్నీ తీసుకోవడం ద్వారా, ఎప్పుడైతే ఇక్కడ ఈశాన్యం కటింగ్ అయిపోయింది, తర్వాత ఈ రేకుల షెడ్ అంతా కూడా వాయువ్యం, ఉత్తరం నుంచి వాయువ్యం దిశ వరకు కంప్లీట్గా డౌన్లో ఉండి ఈశాన్యంలో ఓపెన్ అయిపోయి, ఇక్కడ తీసుకున్నటువంటి ఈ తూర్పులో ఉన్నటువంటి రేకుల షెడ్ రైజ్ అయిపోయింది, హైట్లో ఉండడం జరిగింది. అదేవిధంగా ఈ షట్టర్ ఏదైతే ఉందో ఇది కంప్లీట్గా ఆగ్నేయం నడక రావడం జరిగింది. ఈ అన్ని కారణాల చేత ప్రధానంగా ఇక్కడ ఎక్కువగా ప్రభావితం చేసినటువంటి అంశం ఏంటి అని అంటే, ఈ ఆగ్నేయం షట్టర్ 2 రూములు కలపడం ద్వారా ఈ ఆగ్నేయం షట్టర్ ఏదైతే ఉందో ఇది ఎక్కువగా ఈ యజమానిని ప్రభావితం చేసినటువంటి అంశం. తద్వారా కోలుకోలేనటువంటి బిజినెస్ లాస్లోకి అతను వెళ్ళిపోవడం జరిగింది. బిజినెస్ అంతా కూడా పూర్తిగా 0 అయిపోయినటువంటి పరిస్థితి, చాలా ఇబ్బందులు అనేవి అతను ఫేస్ చేయడం అనేది జరిగింది. ఇదంతా కూడా ఇన్ ద స్పాన్ ఆఫ్ 2-3 ఇయర్స్. ఎప్పుడైతే ఈ చేర్పులు మార్పులు ఇవన్నీ చేసేసారో, చేసిన దగ్గర నుంచి జరిగినటువంటి దుష్ప్రభావాలు, అంతకుముందు బిజినెస్ చాలా చక్కగా ఉండేది,
కాబట్టి ఎవరైనా సరే తూర్పు భాగం కావచ్చు, ఉత్తర భాగం కావచ్చు, అది స్థలాలు కావచ్చు, గదులు కావచ్చు, ఇళ్ళు కావచ్చు, మనం తీసుకోవడం మంచిదే. కానీ అది ఫిజికల్ స్ట్రక్చర్ మనకి సరిపోయే విధంగా ఉందా లేదా, అది తీసుకోవడం వల్ల మనకి ఏమైనా దుష్ప్రభావాలు ఉంటాయి, ఇవన్నీ అంశాలను కూడా మనం ఒకసారి పరిశీలనలోకి తీసుకోవాలి. తీసుకొని తద్వారా మాత్రమే వాటిని ఎంపిక చేసుకోవడం ద్వారా వాటి నుంచి ఉండేటువంటి దుష్ప్రభావాల నుంచి మనం దూరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. లేదంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వాటికి సంబంధించినటువంటి దుష్ప్రభావాలను మనం చవి చూడాల్సినటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మన వీక్షకులు ఎవరైనా సరే చేర్పులు మార్పులు చేసేటువంటి క్రమంలో కావచ్చు, బిజినెస్ ఎక్స్పాన్షన్కి సంబంధించి గదులను కావచ్చు, స్థలాలను కావచ్చు, ఏవైనా సరే విస్తరించుకునేటువంటి క్రమంలో కావచ్చు, వాటికి సంబంధించినటువంటి సరైన జాగ్రత్తలు, సరైనటువంటి విధి విధానాలను మీరు పాటించుకోకపోవడం ద్వారా ఇటువంటి ఫలితాలు అనేది చూడడం అనేది జరుగుతుంది. కాబట్టి ఓవరాల్గా మన వీక్షకులు ఎవరైనా సరే ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తున్నట్లయితే మీ దగ్గరలో ఉన్నటువంటి గురువు గారిని సంప్రదించండి. సంప్రదించి మీరు చేసినటువంటి చేర్పులు మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేసి వాటికి సంబంధించినటువంటి సరైనటువంటి పరిష్కారాలను పొందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.